oh

ఆన్ ద నేషన్స్ అరౌండ్ మన ధ్యానం ఈ వచన భాగం గ్రంథంలో దేవుడు ప్రజల చుట్టూ ఉన్న దేశాలపైన తన తీర్పుని శిక్షణ ప్రకటించిన సందర్భం దేవుడు ఇతర దేశాలు ఇతర జనముల పైన తన తీర్పును ప్రకటిస్తున్నారు దట్ రిమైండ్స్ దట్ గాడ్ గాడ్ ఈస్ గ్రేట్ ఓవర్ ద నేషన్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఇజ్రాయల్ అండ్ జూడా ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే దేవుడు కేవలం ఇస్రాయల్ యూదా వారిపైన మాత్రమే కాకుండా సకల దేశముల ప్రజలపైన ఆ సర్వలోకం పైన కూడా సార్వభౌమ అధికారం గల షోస్ దట్ ద లాడ్ ఈస్ ద లాడ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఇది మనకి ఏం చూపిస్తుంది అంటే దేవుడు సర్వలోకమునకు దేవుడై ఉన్నాడు ద హిస్టారికల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద ఏజ్ ఈస్

ఆన్ ర్టిక్యులర్ ఇండివిజువల్స్ హెల్పింగ్ టు మెయింటైన్ దీ ఈరోజు ఈ ప్రవచనం ఇంకను కొనసాగుతూ ప్రధానంగా మరి ఈ రెండు రాజ్యాలు ఎవరైతే ఇంకనూ కాపాడనై ఉన్నారో దాటి వైపు ఇంకా ఇంపార్టెంట్ ఉంటుంది రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఫస్ట్ వన్ ఐజయర్ ట్వంటీ మొదటిది యశాగ్రహ్ ఇరవై రెండో అధ్యాయము పదిహేను నుండి పంతొమ్మిది వచ్చినృహ నిర్వాహకుడు నిర్వాహకుడైన వాడు

తన స్వీయ మహిమ చూస్తున్నటువంటి వాడు వాడ్ వడ్ గాడ్ ఈజ్ డూయింగ్ దేవుడు ఏం చేస్తున్నాడు ఈ స్ట్రిప్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ ఈజ్ పుట్ టు షే ఆయన మహిమను తీసివేసి అతన్ని సిగ్గుపరుస్తా ఉన్నాడు ఐజయా ట్వంటీ టూ ఫిఫ్టీన్ నిశాగ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదిహేన వచనంలో షెబ్నా ఈజ్ ద స్టీవర్డ్ షెబ్నా అనేవాడు గృహ నిర్వాహకుడు ఉన్న వీజ్ స్టీవర్డ్ ఎవరు గృహ నిర్వాహకుడు అంటే ఎవరు స్టీవర్డ్ ఇజ్ వన్ హూ ఈజ్ ఎంప్లాయిడ్ టు మేనేజ్ ఎన్ ప్రాపర్టీ గృహ నిర్వాహకుడు అనేవాడు ఇతరుని యొక్క ఆ యొక్క స్వాస్థ్యం సొత్తు ఇతడు ఒక అధికారిగా ఒక ఉద్యోగిగా నియమించబడేవాడు రిచ్ మ్యాన్ విల్ బి దేర్ ఒక ధనవంతుడు ఉంటాడు సో ఎస్పెషల్లీ ఇన్ ఏ లార్జ్ హౌస్ ఆర్ ఎస్టేట్ అండ్ యు సి యాక్చువల్లీ ద స్టూవార్డ్ ఓన్స్ నథింగ్ బట్ హి ఇస్ కెప్ట్ యాజ్ ఇన్ చార్జ్ యాజ్ ఎన్ ఎంప్లాయ్ ఆ ధనవంతుడైన వాడికి ఒక పెద్ద కోట లేకపోతే ఆయన పెద్ద ఇల్లు ఉంటుంది సంపద ఉంటుంది అయితే గృహ నిర్వాహకుడు అనేవాడికి దానికి సంబంధం ఆయన సొంతం కాదు కానీ ఆ ధనికుడు యొక్క సొత్తు పైన ఇతన్ని అధికారిగా గృహ నిర్వాహకుడుగా పెడతారు ఈ గృహ నిర్వాహకుడు అనేవాడు ఇతరులు వేరే వాని యొక్క స్వాస్థ్యాన్ని ఇతరులు కాపాడుతుర్వాహకుడికే మరొక మాట కూడా చెప్పబడింది ఆ పెద్ద బంగ్లాలో ఒక పరిపాలించేవాడుగా ఓవర్ ద కింగ్స్ హౌస్ హోల్డ్ ఈ షబ్న రాజ్ యొక్క ఇంటి పైన విచారణ ద రాయల్ ట్రెజరీ అండ్ లైక్లీ ద రాయల్ ట్రెజరర్

Whereas Hezekiah is building up the walls of Jerusalem. అండ్ స్టాకింగ్ అఫ్ ద వాటర్ సప్లై ఇక్కడ మన అదే హిచ్కి ఆ విషయంలో చూస్తే ఆ ప్రాకారాలు అయినా నిర్మిస్తా ఉన్నాడు యెరుషలేమో ప్రాకారాలు నిర్మించి గోడలు కట్టే దాని గురించిన చింత పట్టింప కలిగి ఉన్నాడు దానికి నీరు సరఫరా గురించిన పట్టింపు కలిగి అంటూ ప్రొటెక్ట్ డెమ్జర్స్ అషీరి అషీరియుల నుండి తమను తాము కాపాడుకునేటువంటి ఆ చింత కలిగి ఉన్నాడు సో వీ సీ దట్ శబ్నా ఈస్ నెగ్లెక్టింగ్ ఇస్ డ్యూటీ ఆఫ్ స్టీవర్డ్ ఇక్కడ మనం చూస్తాం షబ్నా తనకు అప్పగించబడినటువంటి ఆ బాధ్యతని నిర్లక్ష్యం చేస్తున్నాడు అండ్ ఈజ్ అబ్జింగ్ ఈజ్ రోల్ టు మేకే నేమ్ ఫర్ హిమ్స్ తన కొరకే ఆ పేరు సంపాదించుకునే దానికే అతను చూస్తా ఉన్నాడు సెల్ఫ్ గ్లోరీ తన స్వీయ ఘనతను చూసుకుంటున్నాడు అవుట్ ఆఫ్ జెరూసలేం అవుట్ ఆఫ్ జూడా అండ్ విల్ డై ఇన్ ఏ ఫారెన్ ల్యాండ్ శబ్నా ఎరుషలేము నుండి యూదావారి మధ్య నుండి తొలగించబడి తీసివేయబడి అన్య దేశంలో అతను చనిపోతాడు అండ్ ఆల్ హీ ప్రిపేర్డ్ విల్ నాట్ గో విత్ హిమ్ తాను సిద్ధపరచుకున్నవన్నీ ఏవి కూడా తనతో పాటు పో ఈ ప్రిపేర్డ్ ద టూమ్ ఇన్ జెరూసలేం ఎరుషలేము సమాధిని తొలపించుకున్న బట్ నౌ హీ ఇస్ కాస్ట్ అవుట్ అండ్ అవే ఫ్రమ్ గాడ్స్ పీపుల్ అండ్ థ్రోన్ అవుట్ అండ్ డౌన్ కానీ ఇప్పుడైతే దేవుని యొక్క ప్రజల మధ్య నుండి ఆ ఎరుషలేము నుండి బయటికి తొలగించబడి ఆయన వెళ్ళగొట్టబడ్డ ఆల్ ద గ్లోరీ దట్ హీ

అదిలో సమాధి చేయబడి దాని బదులుగా వీల్ డైన్ ఎన్ ఓపెన్ ల్యాండ్ యాస్ ఎన్ ఎక్సైల్ ఆయన ఎక్కడో ఆ పరాయి ప్రాంతంలో వేరే అన్య దేశంలో లేకపోతే వేరే భూభాగంలో ఆయన చనిపోతాడు సో ఇన్ దిస్ ఎపిసోడ్ వి ఆర్ సీయింగ్ గాడ్స్ ఎటిట్యూడ్ టువర్డ్స్ ప్రౌడ్ పీప్ ఈ సంఘటనలో మనం ఏం చేస్తున్నామంటే దే ఈ దృశ్యంలో దేవుడు గర్విష్టులైన వారి యెడల తన వైఖరి ఏంటో చూపిస్తున్నారు సెకండ్లీ రెండవది వి సీ దట్ మ్యాన్ కెన్ ప్లాన్ దేర్ స్టెప్స్ బట్ గాడ్ అల్టిమేట్లీ సోవరణ మానవుడు ఎన్నో ఆలోచనలు చేసుకుంటాడేమో కానీ అంతిమంగా దేవుడే సార్వభౌమ అధికారం గలవాడు గాడ్ హ్యాష్ గాడ్ షేప్స్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎవ్రీ ఏజ్ దేవుడు ప్రతి యుగములో ప్రతి తరములో కూడా సంగతులన్నీ కూడా ఆయన రూపుదిద్దేవాడు ఇఫ్ యూ రీడ్ మ్యాచ్ ట్వంటీ ఫోర్ చాప్టర్ ఇస్ వార్త ఇరవై నాలుగు దేవంలో చదివితే ఆన్ ఫ్రమ్ వెర్సన్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వన్

ఆ దావీదు అక్కడ మూలముగా మనం చూస్తున్నాం కి కి ఆఫ్ దేవి దావీద్ యొక్క తాళపు చెవిగా చూస్తున్నాం గాడ్ రిప్లేసెస్ శబ్నా విత్ ఎలియా కిమ్ ద సన్ ఆఫ్ హిల్కియా దేవుడు గర్ ట్వంటీ ఇరవై వర్షము మనం చదువుతాము ఈ షబ్నాను తీసివేసి తన స్థానంలో హిలికియా కుమారుడైన ఎలియా కి అని ఇస్తున్నాడు ఆల్ దట్ షబ్నా హ్యాడ్ కుడ్ హ్యా హ్యాడ్

తాళం చెవి వాస్తవంగా ఏంటిది అది వాట్ డస్ ఇట్ డు ఏం చేస్తుంది ఆర్ వీఆర్ షూర్ వీ డు నాట్ నో మచ్ అబౌట్ ఇట్ దాని గురించి ఖచ్చితంగా మనం ఏమి చెప్పడానికి లేదు ఇట్ మైట్ బి ద కీ టు ద ట్రెజరీ బహుశా బౌషాది ధనాగారానికి సంబంధించిన తాళం చెవి కావచ్చు ఆర్ లైక్లీ సంథింగ్ టు డూ విత్ రాయల్ డాక్యుమెంట్స్ ఆర్ అథారిటీ లేదా రాజ సంబంధమైనటువంటి అధికార దస్తావేజులు సంబంధించినవి దాని గురించిన తాళం చెవైనా కావచ్చు సో ప్లేసింగ్ ఇట్ ఆన్ ద షోల్డర్ ఆల్సో కన్నోట్స్ దిస్ డ్యూటీ అండ్ కేర్ అండ్ విత్ ద వెయిట్ ఆఫ్ ద రోల్ ఇది భుజముల మీద పెట్టబడింది అంటే దానికి ఒక భారం ఇవ్వబడింది దీని గురించినటువంటి దీనికి సంబంధించిన అన్నిటి భారం ఆయనకి ఇవ్వబడింది సో ఎలియా కిమ్ ఆల్సో బి ఏ ఫాదర్ టు ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూజలెండ్

override him ఎవరు కూడా ఆయనను అధిగమించడానికి లేదు as previously we have seen ఇంతకు ముందు మనం చూసినట్లుగానే as christians we are all the stewards in god's kingdom క్రీస్తవులుగా మనం అందరం కూడా దేవుని రాజ్యములోని గ్రోహ నిర్వాహకులం we to have been given responsibilities on behalf of god మనకు కూడా దేవుని పక్షముగా ఒక బాధ్యత అప్పగించబడింది and one role that the steward is to play is to be a father a parent గ్రోహ నిర్వాహకుడికి ఉన్నటువంటి బాధ్యతల్లో ఒక బాధ్యత ఒక తండ్రిగా కూడా ఆయన ఉండవలసినది హావ్ యు బీన్ ఎ స్పిరిచువల్ ఫాదర్ ఆర్ మదర్ టు సమ్వన్ ఎల్స్ ను ఎప్పుడైనా ఎవరకైనా గాని ఆత్మ సంబంధమైన ఒక తండ్రిగా గాని తల్లిగా గాని ఉండినవా హూ హావ్ యు కేర్డ్ ఫర్ అండ్ డిసైపుల్డ్ ఎవరినైనా గాని ను వారి గురించిన బాగోగులు చూసుకుంటూ హావ్ యు గా శిష్యుడిగా హావ్ యు గైడెడ్ ఎనీబడి ఇన్ హిస్ ఫెయిత్ ఎవరినైనా గాని విశ్వాసంలో ను నడిపించావా ఆర్ పర్హాప్స్ హూ ఆర్ ద వన్స్ హూ హావ్ బీన్ స్పిరిచువల్ ఫాదర్స్ ఆర్ మదర్స్ టు యు లేదా ఒకవేళ ఎవరైనా నీకు ఆత్మీయ తల్లిగా ఆత్మీయ తండ్రిగా ఉండినారా సో లుక్ టు దిస్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫేత్ఫుల్ స్టీవర్డ్స్ అండ్ ఇమిటేట్ దేమ్ ఎస్ దే హావ్ ఇమిటేటెడ్ క్రై ఈ నమ్మకమైన గృహ నిర్వాహకులు ఒక వైపు చూసి ఏ రీతిగా అయితే వాళ్ళు చేసినారో ఒకసారి వాళ్ళని అనుకరించి చేయి హౌ కెన్ వి కేర్ ఫర్ ద పీపుల్ దట్ గాడ్ హ్యాస్ ఇంట్రెస్ట్ అస్ విత్ దేవుడు మనకు అప్పగించిన ఆ ప్రజలని ఎట్లా మనం గృహ నిర్వాహకులుగా ఉండగలం మరియు బిహేవ్ ఇన్ ఏ వే దట్ రిఫ్లెక్ట్స్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యు క్రీస్తు యొక్క ఆ రూపం మనలో ఏర్పడుతున్నట్లుగా మనం వాళ్ళ గురించిన జాగ్రత్త తీసుకునే వారంగా ఉన్నామా కెన్ యూ బిహేవ్ ఇన్ దట్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యూ మే బి సీన్ బై అదర్స్ అండ్ దే మే ఇమిటేట్ ఇట్ ఒకవేళ క్రీస్తు యొక్క శక్తి నీలోకి వచ్చింది కదా ఆ శక్తిని వారు చూడగలిగేటట్లుగా నీవు గృహ నిర్వాహకత్వం చేయగలవా డూ యు సీక్ ఆపర్చునిటీస్ టు షేర్ ద గాస్పుల్ విత్ దెమ్ వారితో సువార్త ప్రకటించడానికి కొరకైనా పంచుకునే దాని అవకాశాలు చూస్తున్నావా వి ఆర్ నాట్ టోల్డ్ మచ్ అబౌట్ హౌ ఎలియా కిమ్ ఫుల్ఫిల్ హిస్ రోల్ ఎలియా కిమ్ తనకు అప్పగించబడిన ఆ బాధ్యతని ఎట్లా నిర్వర్తించాడో అనేది ఖచ్చితంగా మనకి ఇక్కడ చెప్పబడలేదు బట్ హీ సీమ్స్ లైక్ ఎ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అయితే ఈయన ఒక మంచి నమ్మకమైనటువంటి దాసుడుగా సేవకుడుగా అయితే కనబడుతున్నాడు దిస్ ఆల్సో రిమైండ్స్ అస్ దట్ నన్ ఆఫ్ అస్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ ఇది కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మనలో ఎవరూ కూడా నిత్యత్వం కొరకై మనం ఏమి నష్టపోం ద అథారిటీ అండ్ పొజిషన్ దట్ వి హావ్

సర్వెంట్ ద కీ ఆఫ్ మూడో అధ్యాయం మరొక సేవకుడు దావీదు తాళపు చెవి కలిగిన మరొక సేవకుడు గురించి రాయబడింది ఇన్ యువర్ టైం కంపేర్ ఆఫ్ అండ్ ఈ రోజు మీ యొక్క తీరిక సమయంలో యశయ గ్రంథం ఇరవై రెండో అధ్యాన్ని

పరలోకమందును వందను భూమిదను సర్వాధికారం యేసు ప్రభు వారికి అనుగ్రహించబడిన వి క్లోజ్ ఆఫ్ ది సెక్షన్ ఈ భాగాన్ని మనం ముగిస్తుండగా వి సీ క్లియర్లీ దట్ ఎలియాకిమ్ పాయింట్స్ ఫార్వర్డ్ టు జీసస్ ఎలియాకిమ్ ఇక్కడ యేసుక్రీస్తును సూచిస్తున్నట్టు చూస్తున్నాం ఎస్ ఈజ్ ఎన్ ఎంకరేజ్మెంట్ అండ్ హోప్ ఫర్ అస్ ఇది మనకు ఒక ప్రోత్సాహకరంగా నిరీక్షణగా ఉంది డూ యూ ఫీల్ లైక్ ఎ ఫాల్టరింగ్ సర్వెంట్ కానిస్టెంట్లీ స్ట్రగులింగ్ విత్ సెల్ఫ్ ఇంట్రెస్ట్

అది చాలా కష్టం అనిపిస్తుంది నీకు క్యాస్ట్ యువర్ హోప్స్ నాట్ ఆన్ ద సీమింగ్లీ సెక్యూర్ పెగ్స్ ఆఫ్ ద వెల్త్ ఆర్ పవర్ ఆర్ అచీవ్మెంట్ ఆర్ ఆఫ్ ద వరల్డ్ విజ్డమ్ కాబట్టి నీకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ అనేది ఈ లోక సంబంధమైనటువంటి లోక సంబంధమైన జ్ఞానం మీద కాని లోక సంబంధమైనటువంటి అయినటువంటి నువ్వు సాధించే వాటిపైన ఉంచకూడదు కాస్ట్ యువర్ హోప్స్ ఆన్ ద హోలీ వన్ ద ట్రూ వన్ నీ నిరీక్షణ అంత కూడా పరిశుద్ధుడైన వాడు నిజమైనటువంటి ఆ వ్యక్తి పైన హోల్స్ ద కి ఆఫ్ డే ఆయన దావీదు తాలవ్ చెవి కలిగిన నీ ఓపెన్ కెన్ షర్ట్ ఆయన తెరవగా ఎవడునూ షర్ట్స్ నో బడి కాను ఆయన దాన్ని మూసివేస్తే ఎవడు తెరవలేట్ ఈస్ అవర్ రాక్ ఆయన మనకి

దాని మీద ఒక అధికారిగా మాత్రమే ఒక బాధ్యత గలవాడన్న సంగతి మర్చిపోయాడు హీ యజమానుని సొత్తుని తన కొరకై తన ప్రయోజనం కొరగా ఉపయోగించుకోవాలనుకున్నాడు బట్ అల్టిమేట్లీ వి హీ అవుట్ అయితే చివరిగా అతడు త్రోసి వేయబడినట్టు చూస్తున్నాడు

బ్రింగింగ్ ఎవరినైతే మేము ప్రభుత్వానికి నడిపిస్తున్నామో వారికి ఒక మార్గదర్శకులుగా ఒక ఆదర్శమైన వ్యక్తులుగా మమ్మల్ని చేయండి